ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రత్యేక ప్రవేశ దర్శన ప్రాంగణంలో టీటీడీఓ పరిశీలనలు. దివ్య దర్శనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. తిరుమలలో ఘనంగా వరాహ జయంతి. స్వామివారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం. గణేష్ నవరాత్రులకు సర్వం సిద్ధం. కాణిపాకం సహా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శన భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణాన్ని ఆదివారం టీటీడీఓ డాక్టర్ డి సాంబశివరావు పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు అందుతున్న పలు సౌకర్యాలను ఆయన నిశితంగా గమనించారు. అలాగే శ్రీవారి సేవకులతో ఇటీవల ప్రారంభించిన తిరునామ ధారణను పరిశీలించి ఆయన కూడా తిరునామం ధరించారు. ఇదే ప్రాంగణంలోని లగేజీ కౌంటర్, టీ కాఫీ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈవో అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో దివ్య దర్శనం భక్తులకు ఏర్పాట్లు చేస్తున్న భవన నిర్మాణ పనులను తనిఖీ చేసిన ఈవో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోపు ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో ఆదివారం శ్రీ వరాహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆలయంలో గణపతి పూజ, కలశస్థాపన, కలశారాధన, సంకల్ప పూజలతో స్వామివారి మూలమూర్తికి స్నపన తిరుమంజనాన్ని ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ భూ వరాహ స్వామివారికి ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందజేసిన బంగారు కవచం, వెండి పాదపీఠాన్ని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చతురవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు, తిరుపతి జేఈఓ పోల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో ప్రతి కార్యక్రమం ఆగమశాస్త్రం ప్రకారం ఆదిదేవుడైనటువంటి వరాహస్వామి వెంకటేశ్వర స్వామి కన్ని విధాలు సహకరించి వారి పుణ్యక్షేత్రంలో ఏర్పడేదానికి లక్ష్మీ సేవేతులైనటువంటి వరాహస్వామి ఇక్కడ వారికి అండగా ఉన్నాడన్నటువంటి విషయం పురాణాల్లో మనం అందరం తెలుసుకున్నటువంటి సత్యం. వారి జయంతి సందర్భంగా వారికి జరగాల్సినటువంటి కార్యక్రమాలని, అభిషేకాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పండితులు, పురోహితులు నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. సంవత్సరానికి ఒకసారి మనం జరుపుకునే వరాహ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు శాస్త్రోక్తంగా ఆదివరాహస్వామి ఆలయంలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్నపన తిరుమంజనం చేస్తాము. ఒక అజ్ఞాత భక్తుడు స్వామివారికి స్వర్ణ కవచాన్ని, పద్మపీఠాన్ని సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. కడప జిల్లా ఒంటిమిట్టలోని టీటీడీ అనుబంధ శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున ద్వారాతోరణ పూజ, పాలిక ఆరాధన, మహాకుంభారాధన, పవిత్ర హోమం, మూర్తి హోమం, పరివార మాలను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర విసర్జన, మహాకుంభ ఉద్వాసన, మూలమూర్తులకు మహాకుంభ జల సంప్రోక్షణ, పూర్ణాహుతి రక్ష, మహానివేదన సమర్పణ జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. Thank you.
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం గణేష్ చతుర్థి వేడుకలకు ముస్తాబయింది. నవరాత్రి ఉత్సవాలతో పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం లోపల వెలుపల భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను క్రమబద్ధీకరించి స్వామివారి దర్శనం సులువుగా చేసుకునే వీలు కల్పించారు. తొలి పూజలు అందుకునే లంబోదరుడి చవితి పండుగకు తిరుపతి పుణ్యక్షేత్రం ముస్తాబయింది. తిరుపతిలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన వినాయక మంటపాలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. అలాగే మార్కెట్ పరిసర ప్రాంతాలు పత్రిని కొనుగోలు చేయడానికి వచ్చిన భక్తులతో సందడిగా మారాయి. ఇక తిరుమలకు చేరుకునే మొదటి రెండో కనుమదారిలోని వినాయక మందిరాలు, కపిలతీర్థంలోని శ్రీ మహాగణపతి ప్రాంగణాల్లో వినాయక చవితిని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం గణనాథుడి ఉత్సవాలకు సిద్ధమైంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన మండపాలలో సందడి మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మొదటి రెండో కనుమ మార్గాలలోని వినాయక ఆలయాల్లో చవితి వేడుకలను నిర్వహించనుంది. కొండకు వెళ్లి వచ్చే భక్తులను అనుగ్రహిస్తున్న ఈ రెండు ఆలయాల్లోనూ చవితి ఉత్సవాలను టీటీడీ సంప్రదాయబద్ధంగా జరుపుతోంది. సోమవారం ఉదయం ఇటు మొదటి కనుమ మార్గం, అటు రెండో కనుమ మార్గంలోనూ చవితి ఉత్సవాల్లో టీటీడీ ఈవో సాంబశివరావు పాల్గొననున్నారు. అలాగే కపిలతీర్థంలో వినాయక స్వామివారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం మూషిక వాహనంపై గణేశుణ్ణి ఊరేగించనున్నారు. ఇక తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలు భారీగా జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ప్రతి వీధిలోనూ పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క వినాయక ప్రతిమలను కొనుగోలు చేసే వారితో తిరుపతి మార్కెట్ కిటకిటలాడుతూ కనిపించింది. గణపతిని పూజించే పత్రి, చెరకు గడలు, గొడుగులు, తదితర పూజా సామాన్ల విక్రయం పెద్ద ఎత్తున జరిగింది. తొలి పండుగ వినాయక చవితి వేళ సర్వ విఘ్నాలను తొలగించి సిద్ధి బుద్ధులను ప్రసాదించే పార్వతీ తనయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుందాం. భృగు మహర్షి శాపంతో బ్రహ్మదేవుడికి ఆలయాలు లేని సంగతి తెలిసిందే. అయితే దేశం మొత్తం మీద సృష్టికర్తకు 4 అరుదైన ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉంది. ఉపాలయాలతో, ఆలయాల సముదాయంగా భాస్తెలుతున్న చేబ్రోలు బ్రహ్మదేవుని ఆలయంపై ప్రత్యేక కథనం మీకోసం. సృష్టికర్త బ్రహ్మదేవుని ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. భృగు మహర్షి శాపమే భూలోకంలో బ్రహ్మదేవునికి ఆలయాలు లేకపోవడానికి కారణం. దేశవ్యాప్తంగా కేవలం 4 బ్రహ్మదేవుని ఆలయాలు మాత్రమే ప్రసిద్ధి చెందాయి. కాశీక్షేత్రం, రాజస్థాన్ పుష్కర క్షేత్రం, తమిళనాడులోని తిరుపత్తూరు, గుంటూరు జిల్లా చేబ్రోలులో ఈ 4 ఆలయాలు కొలువై ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది చేబ్రోలులోని బ్రహ్మదేవుని నిలయమే. కోనేరు మధ్యలో కమలంలా కనిపిస్తుంటుంది ఈ ఆలయం. ఇక్కడ స్వామివారు చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరునిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 1812లో ఈ ఆలయం నిర్మితమైంది. గుంటూరు జిల్లాలోని పురాతన ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. ఎన్నో ప్రాంతాలలో శివకేశవుల ఆలయాలను మనం దర్శిస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ బ్రహ్మ మహేశ్వరులు అనుగ్రహిస్తూ ఉండడం విశేషం. స్థల పురాణం ప్రకారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి పరిపాలనా కాలంలో దోపిడీలు ఎక్కువగా జరిగేవట. వాటిని నివారించేందుకు రాజా వాసిరెడ్డి లొంగిపోయిన దొంగలకు ఎలాంటి శిక్ష విధించనని అన్నంపై ప్రమాణం చేసి చెప్పేవాడు. అయితే లొంగిపోయిన దొంగలను నిర్దాక్షిణ్యంగా వధించేవాడట. ఓ రోజు రాజు భోజనం చేస్తుండగా అన్నం రక్తమోడుతూ కనిపించింది. ఈ విషయమై పండితుల్ని సంప్రదించిన రాజుకు అన్నం పరబ్రహ్మ స్వరూపమని, బ్రహ్మకు ఆలయాన్ని నిర్మించాలని సూచించారు. కానీ భృగు మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడికి ఆలయాలు నిర్మించకూడదనే సందేహం రాజుకు కలగగా శివుని సహితంగా బ్రహ్మదేవుని ప్రతిష్ఠించమని సూచించారు. అలా నిర్మితమైంది చేబ్రోలులోని బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం. 50 గజాల పొడవు వెడల్పుతో కోనేటి మధ్యలో ఈ ఆలయం నిర్మితమై ఉంది. కోనేటి గట్టు మీద నుంచి ఆలయం వరకు 10 అడుగుల మేర వంతెన ఏర్పాటు చేశారు. కోనేటిలో బ్రహ్మదేవుని ఆలయం నిర్మించిన నాటి నుంచి నీటి ఉధృతి పెరుగుతూ ఉండడం బ్రహ్మ మహేశ్వరుల మహిమగా భక్తులు భావిస్తున్నారు. ప్రధాన గోపురం దాటి ముందుకెళితే 30 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం స్వర్ణ కాంతులతో మెరుస్తుంటుంది. 16 రాతి స్తంభాలతో ఉన్న గర్భగుడిలో బ్రహ్మదేవుడు లింగాకారంలో దర్శనమిస్తూ ఉంటారు.
శివలింగం నాలుగు వైపులా నాలుగు ముఖాలతో స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు. మహిమాన్వితమైన ఈ ఆలయం నలుదిక్కులా దేవతామూర్తులతో విరాజిల్లుతోంది. ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, భీమేశ్వరాలయం, వేణుగోపాల స్వామి, రంగనాథస్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, సహస్రలింగేశ్వర స్వామి, కుమారస్వామి, నాగేశ్వర ఆలయం, నంది విగ్రహం వరుస క్రమంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాయి. తరువాత ఉన్న భీమేశ్వరాలయం 2వ శతాబ్దానికి చెందింది. పల్లవులు, చాళుక్యుల శిల్పకళా వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది ఈ ఆలయం. ఈ ఆలయం ముందు భాగంలో పెద్ద నంది విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. లేపాక్షి నందిని ఈ నందీశ్వరుడు స్ఫురణకు తెస్తూ ఉంటాడు. అద్భుతమైన శిల్ప చాతుర్యంతో అరుదైన దేవాలయంగా వాసికెక్కిన బ్రహ్మ దేవాలయ దర్శనం సకల శుభప్రదం. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం 3404 టికెట్లు, సెప్టెంబర్ 6వ తేదీ మంగళవారం 11031, సెప్టెంబర్ 7వ తేదీ బుధవారం 9588, సెప్టెంబర్ 8వ తేదీ గురువారం 5115, సెప్టెంబర్ 9వ తేదీ శుక్రవారం 5846, సెప్టెంబర్ 10వ తేదీ శనివారం 1628, సెప్టెంబర్ 11వ తేదీ ఆదివారం 3208, సెప్టెంబర్ 12వ తేదీ సోమవారం 8273 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ఆగముక్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవారులను కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచార పూజలు పూర్తి చేసి కళ్యాణాన్ని వైభవంగా చేశారు. భక్తులు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. నల్గొండలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి రథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపి హారతులిచ్చారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని చూడచక్కగా అలంకరించి రథంపై ఆసీనులను చేసి రథోత్సవం జరిపారు. తొలి పండుగ వినాయక చవితి వచ్చేస్తోంది. దేశమంతటా గణనాథుని ఉత్సవానికి సిద్ధమవుతోంది. బొజ్జగణపయ్యను పూజించడానికి ఊరువాడ ఆతృతగా ఎదురుచూస్తోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా వినాయక ప్రతిమల తయారీ సందడే కనిపిస్తోంది. పలు జిల్లాల్లో వినాయక విగ్రహాల తయారీ భారీ ఎత్తున సాగుతోంది. సోమవారమే పండుగ కావడంతో ఇప్పటికే తీర్చిదిద్దిన వినాయక ప్రతిమలను మార్కెట్లకు తరలిస్తున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా మట్టి వినాయక ప్రతిమలనే తయారు చేస్తున్నారు. భాగ్యనగర వాసులను తన దీవెనలతో కరుణించడానికి ఖైరతాబాద్ భారీ గణనాథుడు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాడు. దాదాపు 58 అడుగుల ఎత్తులోని శ్రీశక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక ఖైరతాబాద్ గణనాథునితో పాటు కుడి ఎడమల వైపు ఏర్పాటు చేసిన శ్రీ గోదా అలమేలమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోవర్ధనగిరిధారి ప్రతిమలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనంతపురంలో గణేష్ నవరాత్రి వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. గత 4 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ
పలు స్వచ్ఛంద సంస్థలు అనంతపురం వాసులకు ఉచితంగా మట్టి వినాయకులను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మ ప్రచార మండలి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ప్రధాన కూడళ్లలో మట్టి గణనాథుల్ని ప్రజలకు అందజేశారు. శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో ఉచిత వినాయక విగ్రహాల పంపిణీకి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ముందుగా ఆలయంలోని శ్రీ విజయ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు అందుకున్న నిర్వాహకులు ఆపై ఆలయ ఆవరణలో అందంగా సహజ సిద్ధమైన రంగులతో చూడముచ్చటగా సిద్ధం చేసిన మట్టి వినాయకులను భక్తులకు అందజేశారు. గుంటూరులో నిర్వహించిన సహజ సిద్ధమైన గణనాథుడి ప్రతిమల తయారీ పోటీల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేటి తరం ఆరోగ్యకరమైన వాతావరణంలో వినాయక చవితి సంబరాలను జరుపుకోవాలని చేపట్టిన ఈ కార్యక్రమం వినూత్నంగా సాగింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నీటిలో సులభంగా కరిగిపోయే ప్రకృతి సిద్ధమైన వస్తువులతో బొజ్జగణపయ్యలను తయారు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. సికింద్రాబాద్ సైనికపురిలోని శృంగేరి శంకరమఠం శ్రీ విజయ వినాయక దేవాలయంలో మట్టి గణపయ్య ప్రతిమల పంపిణీ జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ ధర్మాధికారి పండరీనాథ్ ఈ మట్టి వినాయకులను భక్తులకు ఉచితంగా అందజేశారు. ఆదిలాబాద్లో వినాయకుడి మట్టి ప్రతిమలను తయారు చేయడమే వృత్తిగా పెట్టుకున్న కొన్ని కుటుంబాలున్నాయి. ఆదిలాబాద్లోని పత్తరగట్టి కాలనీలో ఈ కుటుంబాలు వినాయక చవితికి మట్టి ప్రతిమలను తయారు చేస్తున్నాయి. ఇళ్లలో పూజించేందుకు వీలుగా చిన్న ప్రతిమలను, కూడళ్లలో ఏర్పాటు చేసుకునేందుకు భారీ ప్రతిమలను తయారు చేస్తున్నారు. సాధారణ రంగులతో వీటిని తయారు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన తెలంగాణ మహిళా మిత్రమండలి ఆధ్వర్యంలో 8 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. దీంతో పాటు భక్తులలో పర్యావరణ పరిరక్షణ స్పృహను పెంచుతున్నారు. సింగరేణి క్యాలరీస్, ఎన్టీపీసీ తదితర భారీ పరిశ్రమల సహకారంతో మట్టి ప్రతిమలను తయారు చేసి కాలనీలలోని కార్మిక కుటుంబాలకు, పరిసర గ్రామాలకు ఉచితంగా అందిస్తున్నారు. ఇక సింగరేణి యాజమాన్యం రాజస్థాన్ నుంచి రప్పించిన నిపుణులతో పెద్ద పెద్ద మట్టి విగ్రహాలను తయారు చేయిస్తోంది. నిజామాబాద్లోని పోచమ్మ గల్లీలో 54 అడుగుల ఎత్తులో వినాయకుడి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముంబై నుంచి వచ్చిన నిపుణులు ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇదే పెద్ద మట్టి విగ్రహంగా నిలుస్తోంది. ఇక నాందేవాడలో 33 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అటు ప్రభుత్వంలోనూ ఇటు ప్రజల్లోనూ చైతన్యం, అవగాహన క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే ఈసారి వినాయక చవితి ఉత్సవాలలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులు నీటిలో సులభతరంగా కరిగిపోయే మట్టి విగ్రహాలకు సహజమైన రంగులతో తీర్చిదిద్ది అమ్మకానికి ఉంచారు. ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను కొనుగోలు చేసేందుకు భక్తులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. తొలి తెలుగు వాంగేయకారుడు తాళ్లపాక అన్నమాచారుల జన్మస్థలం కడప జిల్లాలోని తాళ్లపాక 32,000 సంకీర్తనలతో శ్రీవారిని అర్చించి తెలుగు నుడికారానికి గుడి కట్టిన అన్నమాచారుల జన్మస్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో అభివృద్ధి చేసింది. ముఖ్యంగా ఇక్కడ 108 అడుగుల అన్నమాచారుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి 10 సంకీర్తనాచారుడి ప్రాభవాన్ని చాటింది. అలాగే అన్నమాచార్య వర్ధంతి, జయంతోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటుంది. తాళ్లపాక గ్రామాన్ని ఆధ్యాత్మిక సౌరభాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దడంలో భాగంగా ఇక్కడి చెన్నకేశవ స్వామివారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంది. ఈ ఆలయంలో ఆగముక్తమైన ఉత్సవాలన్నింటినీ శ్రద్ధగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తాళ్లపాక చెన్నకేశవ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలను జరిపేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను జరపనున్నారు. రేపు సాయంత్రం అంకురార్పణ, 6వ తేదీన పవిత్ర ప్రతిష్ట, 7వ తేదీన పవిత్ర సమర్పణ, 8వ తేదీన పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. నెల్లూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ కొల్హాపురి అమ్మవారికి అష్టోత్తర సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. లోక కళ్యాణం కోసం ఈ అష్టోత్తర సహస్ర కలశాభిషేకాన్ని చేశారు. ఆలయ ప్రాంగణంలో లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవీలను సర్వాంగ శోభితంగా కొలువు తీర్చారు. అలాగే కొల్హాపురి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. పాలు, తేనె, తదితర సుగంధ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపాక పుష్పాభిషేకం చేశారు. ఆ తరువాత మహిళలతో అష్టోత్తర సహస్ర కలశాలను ఏర్పాటు చేశారు. ఆపై అర్చకుల సూచనలతో మహిళలు అమ్మవార్లను అర్చించి తరించారు.
నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో నెలవైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. ఎంతో మహిమాన్వితమైన దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతినిత్యం విశేషంగా తరలివస్తుంటారు. ఆసక్తికరమైన స్థల పురాణంతో భక్తుల ఎలవేల్పుగా పూజలు అందుకుంటున్న నెమలి వేణుగోపాల స్వామివారి ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం మీకోసం. యశోదమ్మ చేతి వెన్నముద్దల్ని ముద్దు ముద్దుగా తినే నల్లనయ్య, వేణుగోపాలుడుగా దర్శనమిచ్చే సుందర ప్రదేశం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని నెమలి గ్రామం. నాటి గోకులంలో గోపబాలులతో గోపికలతో చిన్ని కృష్ణుడు చేసిన అల్లరి పనుల్ని తలచుకుని నేటికీ భక్తలోకం పరవశిస్తోంది. ఆ బాలగోపాలాన్ని తన లీలా విశేషాలతో కట్టిపడేసి మోహన రూపుడి దివ్యక్షేత్రాల సందర్శనం సర్వశుభప్రదం. అందుకే కృష్ణా జిల్లా నెమలిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎప్పుడూ భక్తులతో సందడిగా దర్శనమిస్తూ ఉంటుంది. నిత్య పూజలతో అలరారుతున్న గోపాలుడి ఆలయం వెనుక ఆసక్తికర స్థల పురాణం వాడుకలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రదేశంలో నివసించే ఒక షావుకారు తన పొలంలో మట్టిని సారవంతం చేసే క్రమంలో భూమిని త్రవ్వినప్పుడు స్వామివారి విగ్రహం బయల్పడిందని చెప్తారు. శ్రీ వేణుగోపాల స్వామివారి సుందర విగ్రహంతో పాటు ప్రాచీన శంఖం, పాచికలు కూడా లభ్యమవ్వడం విశేషం. అదే సమయంలో ఆకాశంలో ఒక వెలుగు రూపంలో స్వామివారు తన విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించమని ఆదేశించారట. అప్పుడు ఆ ఊరి ప్రజల సహకారంతో ఆ షావుకారు ఉత్తరాభిముఖంగా శ్రీ వేణుగోపాల స్వామి ప్రతిష్ట జరిపి నిత్య పూజలు ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఆశ్రిత భక్తవత్సలుడిగా పూజలు అందుకుంటున్న నెమలి శ్రీ వేణుగోపాల స్వామి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం విశేషం. అల్లంత దూరం నుంచే భక్తులను ఆహ్వానిస్తూ స్వాగత తోరణం, రాజగోపురాలు నిర్మాణ శైలితో ఆకట్టుకుంటాయి. ఇక ఆలయంలోకి ప్రవేశించగానే విశాల ప్రాంగణం, బంగారు వర్ణంతో మెరిసిపోయే ధ్వజస్తంభం, గోపుర శిఖరాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. గర్భాలయంలో కోరిన కోరికలు తీర్చే వెన్నదొంగ ఆశీస్సులు అందుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో నేతి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. స్వామివారి దర్శనానంతరం భక్తులు గోశాలలోని గోమాతల్ని పూజించి అక్కడే ఉన్న గోవిందనామకోటి స్తూపంలో తాము లిఖించిన గోవిందనామకోటిని నిక్షిప్తం చేస్తారు. అలాగే వేణుగోపాలుడి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు, బాలకృష్ణుడి లీలా విశేషాలను వీక్షించిన భక్తులు పారవస్యంతో మరోమారు స్వామివారికి ప్రణమిల్లి పునీతులవుతున్నారు. ప్రతి శుక్రవారం రాత్రి విశేషంగా భక్తులు ఆలయంలోనే జాగారం చేసి ఉదయం స్వామివారికి తమ కోరికలను తీర్చాలని మొక్కుకుని స్వస్థలాలకు వెళ్లడం సంప్రదాయం. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ క్షేత్రంలో ఏటా ఫాల్గుణ మాసంలో స్వామివారికి 6 రోజుల బ్రహ్మోత్సవాలు, ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి తిరుకళ్యాణం, శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, విశేష పర్వదినాల్లో శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధులు అభిషేకాలు, అర్చనలు, ప్రవచనాలు, తిరువిధి ఉత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహిస్తారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి జరిగిన కూచిపూడి నృత్యం శ్రీవారి భక్తులను తన్మయులను చేసింది. హైదరాబాద్కు చెందిన పి రామలింగ శాస్త్రి బృందం ప్రదర్శించిన నృత్య రూపకం కనువిందుగా సాగింది. పతుల వంచి జగతి గెల్చే దైత్య దిగ్గజేంద్రుడు, గజాసురుండతి బలోభరుడఖిల గంజనాధుడరు దించెనిరే. ఓ
హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కూచిపూడి అరంగేట్రం ఆహుతులను అలరించింది. కుమారి నయనగౌరిరెడ్డి ప్రదర్శించిన పలు నృత్యాంశాలు నాట్య ప్రియుల ప్రశంసలు అందుకున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 35 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 131 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.